సభకు నమస్కారం. ముందుగా మా నిర్మాత శేఖర్ వర్మ గారు, ఆయన వన్ ఆఫ్ ద అంటే చాలా ఆత్మీయుడైన నిర్మాత, అందుకనే చాలా దూరం నుంచి వచ్చాను ఇవాళ ఈ ఫంక్షన్ కోసం. అలాంటి ఒక నిర్మాత ఇందాక మా గెటప్ సీన్ మాట్లాడుతూ ఆ మాట చెప్పాడు, కష్టకాలంలో 10 మందికి అన్నం పెట్టాడు అని. నిజంగా అది బేసిక్ తత్వమే మా శేఖర్ అంటే, అంత సెన్సిటివ్, చాలా గౌరవిస్తాడు ఆర్టిస్టుని, కళాకారుని, టెక్నీషియన్స్ని. వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ బేసికల్లీ. తర్వాత వర్మ ఒక కొత్త తరంగం మనకి. మన మా శివ అప్పుడు నేను ఎలా ఫీల్ అయ్యానో, మా వర్మ అదే ఉత్సాహాన్ని ఈ వర్మ కూడా పునీపుచ్చుకుని కొత్త విధానం. అదంటే ఏ రంగంలోనైనా కొత్తదనం ప్రవేశపరిచినప్పుడు కొంత కల్చరల్ షాక్కి గురవడం సహజం. అలాగా అల్తో దిద్దుకోవడం ప్రారంభించిన వర్మ ఇప్పుడు జాంబిరెడ్డి దాకా అద్భుతంగా ప్రయాణం చేశాడు. భవిష్యత్తులో మంచి కొత్త గర్వపడే దర్శకుడుగా కావాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, అతి చిన్న వయసులో సినిమా పరిచయం అంటే నాకు తేజాకి కూడా బహుశా ట్రావెలింగ్ ఒకటే అనుకుంటా, అతను చాలా చిన్న అప్పటి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ఇవాళ హీరోగా మీ ముందు వస్తున్నాడు. తప్పకుండా అందరూ ఆ కుర్రాన్ని ఆశీర్వదించండి. అలాగే ఈ యూనిట్ అందరూ చాలా కొత్త మంది కొత్త వాళ్ళని ఉన్నట్టు అన్నారు, దయచేసి మీ ఆశీస్సులు కావాలి. ఈ సినిమా మంచి హిట్ అవుతే మా నిర్మాత గారు ఏడాదికి ఇలాంటి సినిమాలు 4 తీయగల సమర్థుడు, తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభం పోయాత్. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వరుణి గారు.